ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ముందుగా అందరికీ విష్ యు ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మీరందరూ కూడా న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు నేను మీ అందరికీ న్యూ ఇయర్ అంటే వ్లాగ్ చేయడము, సెలబ్రేషన్స్ చేసుకోవడం కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. 2020 మనందరికీ చాలా నేర్పించింది, లైఫ్ చేంజింగ్ ఇయర్ అది మనకి. సో దాని గురించి ఒక 5 to 10 minutes మనం రివైండ్ చేసుకుంటూ 21ని వెల్కమ్ చెప్తాము. అది ఎలా అంటే ఆర్ట్ ప్లస్ టాక్. నేను ఒక ఆర్ట్ చేయబోతున్నాను. సో దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మీకు వాయిస్ వస్తుంది. అది ఏంటి అంటే నా ఒపీనియన్, అంటే 2020 ఏం నేర్పించింది మనకి ఈ 2020 అనేది నేను తెలుసుకున్నది మీ అందరితో కూడా ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. నా ఒపీనియన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఎప్పుడు వ్లాగ్ సెలబ్రేషన్స్ అవే కాకుండా ఇలా కూడా మనం జరిగిపోయిన ఇయర్ని కూడా గుర్తు చేసుకోవడం మంచిది కదా. అందులోనూ 2020 మనకి చాలా నేర్పించింది అని చెప్పాను కదా ముందు. సో దాని గురించి కాసేపు మాట్లాడుకుందాము. ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2020 మనం అన్నిటికన్నా ఫస్ట్ తెలుసుకున్న విషయం ఏంటంటే నేచర్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. నేచర్ ముందు ఎవ్వరూ గొప్ప కాదు, అందరూ సమానమే అన్న విషయం తెలుసుకున్నాము. రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్, పూర్ పీపుల్, ఫేమస్ పర్సన్స్, కామన్ పీపుల్ అనే తేడానే లేదు, నేచర్ ముందు ఎవరైనా ఒక్కటే అన్న విషయం తెలుసుకున్నాము. తర్వాత హెల్త్ ఎంత ఇంపార్టెంటో తెలిసింది మనకి. మన హెల్తే కాదు, మన పక్కన వాళ్ళ హెల్త్ కూడా ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకున్నాము. తర్వాత క్లీన్లీనెస్ నేర్చుకున్నాము. మనం చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇన్నిసార్లు ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసి ఉండము, బట్ ఈ 2020 అది నేర్చుకున్నాము. వెజిటేబుల్స్ క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం, అవన్నీ కూడా చాలా, అంటే బేసిక్గా మనం హైజీన్గా ఉండడం నేర్చుకున్నాము ఈ 2020. అండ్ ఫుడ్ ఒక వాల్యూ తెలుసుకున్నాము. అంటే ఇంతకుముందు ఏంటంటే మనం ఏది పడితే అది తినేయడము, తర్వాత వీకెండ్స్ అయితే రెస్టారెంట్స్కి వెళ్ళి తినడము, అవన్నీ చేసేవాళ్ళం. బట్ ఈ పాండమిక్ వల్ల రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అందరూ ఇళ్లల్లోనే కుక్ చేసుకుని వెరైటీస్, నచ్చిన వెరైటీస్ కుక్ చేసుకుని తినడం నేర్చుకున్నారు. అంటే మనకి ఎంత ఫుడ్ ఉంటే అదే అడ్జస్ట్ అయ్యి తినడం నేర్చుకున్నాము. అండ్ బేసికల్గా మనం హెల్దీ ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నాము. ఏది పడితే అది తినడం అదంతా కూడా స్టాప్ చేసేసాం మనం ఈ 2020. అండ్ మనకి లైఫ్లో చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి, అవన్నీ కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాము. మనకున్న దాంట్లో మనం హ్యాపీగా ఎలా బతకాలో మనం ఈ 2020 నేర్చుకున్నాము. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం ఫీల్ అయ్యి అన్నిటినీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనం అన్ని పాటిస్తున్నాం ఈ 2020. ఎంతోమంది వంట రాని వాళ్ళకి వంట నేర్పించింది ఈ 2020. అండ్ ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం బయట పెట్టాము మన బిజీ లైఫ్ వల్ల. సో ఈ 2020 ఆ హిడెన్ టాలెంట్ని బయట పెట్టే ఛాన్స్ ఇచ్చింది. చాలామంది అంటే కొంతమంది కుకింగ్ లో టాలెంట్ చూపించారు, తర్వాత కొంతమంది పెయింటింగ్, ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళు బయట పెట్టారు. తర్వాత మనం ఫ్రెండ్స్ అందరం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము, కానీ ఈ పాండమిక్లో ఎవరం కలవలేకపోయాము. అయినా కూడా వర్చువల్గా ఎలా కలుసుకోవచ్చో చూపించింది 2020. అండ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మనకి 2020 తెలిసింది. అంటే ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలియజేసింది 2020. సో మనకి చాలా నేర్పించింది 2020. లైఫ్ చేంజింగ్ ఇయర్ అని చెప్పచ్చు. సో ఈ 2020 మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, థ్యాంక్ఫుల్గా ఉండాలి ఈ 2020. సో అలా మనం మర్చిపోకుండా మనకి ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి ఈ 2020. అలా గుర్తు పెట్టుకుంటూ మనం 21కి వెల్కమ్ చెప్తూ మరొక్కసారి మీ అందరికీ విష్ యు ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీ అందరికీ బాగా ఉండాలి, మంచి జరగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ నా ఒపీనియన్ మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీ ఎక్స్పీరియన్సెస్ని మీకు మీరేం ఫీల్ అయ్యారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.